వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాచనేని రామకృష్ణ గారు. సార్ నమస్తే అండి. చద్దన్నం అంటే చాలా రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయి దీన్ని తీసుకోవడం వల్ల అని చెప్తారు. అసలు మీరేం చెప్తారు, చద్దన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీన్ని తీసుకునే పద్ధతి ఏంటి, ఏ టైంలో తీసుకోవాలి, సో దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి, ఇది తీసుకునేటప్పుడు మనం చేయకూడని తప్పులేంటి? గతంలో సామెత ఉండేదమ్మా, గద్దల మాట సద్దిమూట అది. అవును, సద్దిమూట అంటే అంటే మంచి మాట అని ఉద్దేశం. అవును సార్, సద్దిమూట అంటే నిజానికి అద్భుతమైందమ్మా. క్వశ్చన్లో రెండు ఉన్నాయి, సద్ది అంటే ఏ సద్ది అది పాయింట్. సద్ది అంటే ఇప్పుడు పొద్దున పెట్టింది మరుస రోజు తినేటప్పటికి వాసన వస్తుంది కదా, అది తింటే ముందు హాస్పిటల్ పరిగెత్తాం, అవును, మోషన్స్ అయ్యి. సద్ది అంటే అది కాదు మీనింగ్. సద్ది అంటే ఏంటంటే ఇప్పుడు మనం రాత్రిపూట ఒకప్పుడు మేమంతా తిన్నా ఒకప్పుడు తిన్నదే చెప్తున్నాను. మన పెద్దలు ఏం చేసేవాళ్ళు అంటే రాత్రిపూట నువ్వు అన్నం వండుకుంటాం కదా, ఆ అన్నాన్ని ఒక మన దీంట్లో స్టీల్ కంటే కూడా గాజు అయితే సేఫ్టీ, గాజు కానీ మట్టి దాంట్లో అయితే సేఫ్టీ యాక్చువల్గా, లేదా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మంచి మందపాటి స్టీల్ అయినా పర్లేదు, కొంచెం అన్నం మీరు రీజనబుల్గా ఒక ఎంత అన్నం పెట్టుకోండి, దాంట్లో వేడి అప్పుడే ఆరిన అన్నం, కొద్దిగా ఆరిన అన్నం, దాంట్లో పాలు పోసుకోండి ఫుల్గా, స్వచ్ఛమైన పాలు, ఒరిజినల్ పాలు పోసుకోండి, కాసి చల్లార్చిన గోరువెచ్చగుండే పాలు, దాంట్లో కొద్దిగా పెరిగేయండి, దాంట్లోనే తోడేయాలా, తోడేయడం దాంట్లో తోడేయాలి, తోడేసి ఒక రౌండ్ స్పూన్తో తిప్పండి, మొత్తం కలుస్తుంది కదా. సో పాలన్నం ఒక రకంగా చెప్పాలంటే అది పాలన్నంలో పెరిగేసాం, దాంట్లో ఉల్లిపాయలు కట్ చేయండి, ఉల్లిపాయలు కట్ చేసి పైన వేసేయండి ముక్కలు, చక్కగా మూత పెట్టేయండి, పొద్దున్నే చూడండి నా సాయంత్రంగా అద్భుతంగా రెడీగా ఉంటుంది. నువ్వు పెరుగుని విడిగా తోడేసి నువ్వు అన్నం విడిగా పెట్టి రెండు కలుపు అరిసి గీ పెట్టినా అన్నంతో కలిపి పెరుగు కలిపి తోడుకున్నంత టేస్ట్ పొరపాటు కొడరాదు. అసలు ఇది డిఫరెంట్ టేస్ట్, ఈ టేస్ట్ డిఫరెంట్, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా హెవీగా ఉన్నట్టు ఉంటుంది. న్యూట్రిషన్ వాల్యూస్ అద్భుతమైన వాల్యూస్ ఫెర్మెంటేషన్. నీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో మెతికి ఎంత ఉంటుంది కదా, అది ఇంత ఫెర్మెంటేషన్లో పెరుగుతుంది సైజు, ఆ సైజు పెరిగినప్పుడు ఆ న్యూట్రిషన్ వేలు అద్భుతంగా పెరుగుతుంది, డైజెషన్ చాలా ఈజీగా అవుతుంది. దానికి ఏం చేయొచ్చంటే కాంబినేషన్లో మామిడికాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ మంచి ఫ్రెష్ కొత్త అల్ల పచ్చడి కానీ దాన్ని తగిలిచ్చి పొద్దున్నే అది తింటే నువ్వు మార్నింగ్ 6 గంటలకు తినమ్మా, నీకు సాయంత్రం 6 వరకు అసలు ఆకలేదు, అంత ఉంటుంది. పైకి ఎలా ఉంటుంది పొట్టలో ఫీలింగ్, ఎక్కడ కారాలి అంటే కొద్దిగా నువ్వు తినా పచ్చట్లో తప్ప ఉండదు కదా, ఆ ఫుల్నెస్ ఒకటే కాదు ఆ ఎనర్జీ వేరు, ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా మారిపోతుంది. ఎందుకంటే పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, అన్నం ఆ పాడేయటం కూడా అంటే ఆ స్టేజ్కి మంచి బ్యాక్టీరియా ఉంటుంది, ఈ రెండింటి కాంబినేషన్లో వచ్చే బ్యాక్టీరియా చాలా అద్భుతమైంది. దీనికి ఒక రకంగా చెప్పాలంటే అనేక ఔషధ గుణాలు ఉంటాయి. మన పెద్దవాళ్ళు అందుకే పొద్దున్నే తినలిపోతే మధ్యాహ్నం 2 అయినా 3 అయినా అసలు ఏమి అసలు ఇంత కూడా లెక్క చేసేవాళ్ళు కాదు, ఆకలేయకుండా అంత దిట్టంగా అరుగుదల ఉండేది. అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అమ్మా, మీరు కావాలి ట్రై చేయండి ఎవరైనా. ఆ ఉల్లిపాయ కూడా తినాలి కాంబినేషన్ యాక్చువల్గా, ఎందుకంటే అది చాలా ఉంటాయి కదా సాయంత్రం అండి, అవన్నీ వేసుకుని తింటే మామిడికాయ పచ్చట్లో మన ఉల్లిపాయలు వేస్తారు కదా, ఆ ఉల్లిపాయలు నంచుకుంటే నా సాయంత్రం ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయండి. మీరు ఎప్పుడన్నా నా సలహా ఏంటంటే ఏదైనా ఊరు వెళ్తున్నారు అనుకోండి, ముందు రోజు రాత్రి వేరే వాటి కంటే ఇప్పుడు ఇడ్లీలు తిన్నా కాసేపట్లు అరిగిపోతాయి, మళ్ళీ రోడ్డు పక్కన ఏ హోటల్ కనిపితే ఆ హోటల్ ఆపాల్సి వస్తుంది. ఇది కనుక పెట్టుకుని ఒక గిన్నెలో పెట్టుకుని తీసుకెళ్ళి అందులోనే పచ్చడి కూడా వేసుకుని తీసుకెళ్తే పొద్దున్నేనో ఏదో మీరు ఆకలేసినప్పుడు తింటే రాత్రి దాకా ఇక మాట్లాడారు, వేరే తినాల్సిన పని కూడా లేదు. ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా దృఢంగా మారుతారు. అదంతా బ్యాక్టీరియా అంతా చాలా మంచి బ్యాక్టీరియా, ఎటువంటి ఏమైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియాని కూడా అది సగ్గా సెట్ చేయగలుగుతుంది, ప్రాక్టికల్ గా ప్రూవ్డ్. అసలు చద్దన్నం అంటే ప్రిపరేషన్ ఇదే, ఇంతే చద్దన్నం అంటే ఇదే, కానీ నువ్వు పొద్దున్న నీరు గరిపి అన్నం తీసుకొచ్చి నువ్వు కలిపితే లేనిపోతే జబ్బులు కూడా చేస్తాయి. అంటే మామూలు వైట్ రైస్ కలుపుకోవచ్చా, లేకపోతే వైట్ రైస్ అంటే బ్రౌన్ రైస్, బ్రౌన్ రైస్ ఇస్ ఆల్వేస్ ప్రిఫరబుల్, వైట్ అయినా ఓకే, ఏముంది వైట్ అయినా, అంటే మనం వద్దన్న అది వాడతారు కదా. ఇప్పుడు సంస్కరణ అద్భుతాలు చెప్పొచ్చు ప్రపంచంలో మంచి అంత, జనం ఏదో ఆచరిస్తారో అది చెప్పడం నాకు అలవాటు. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తినొచ్చు అంటారు? తినకూడదు, దాంట్లో లేదు, నేను మామూలుగా చెప్తున్నా, డయాబెటీస్ నాడు గ్లూకోజే అంటుకోకూడదు, కొంతకాలం ఎంతకాలం కొంతకాలం, ఆ తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది. అది పోస్ట్ డైట్ అంతా చేయొచ్చమ్మా, డైట్లు 2 రకాలు, రెగ్యులర్ డైట్, పోస్ట్ డైట్. ఇప్పుడు నా డైట్ అంటే ఎలకాలం చేసేది కాదు, ఇప్పుడు రామకృష్ణ నాయుడు చేస్తారు వాళ్ళంతా ఆయన కనిపించరు. ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా 5 కిలోలు, 10 కిలోలు టార్గెట్ ఉన్నావు, 10 కిలోలు తగ్గావు, 10 కిలోలు తగ్గితే నీకు 20 రోజులు చాలు, లేదా 4 నెలల రోజులు చాలు అనుకో, నెల అయిపోయిన తర్వాత నువ్వు తగ్గావు, ఇప్పుడు నా డైట్ చేస్తా తర్వాత నువ్వు నేను చెప్పిన లైఫ్ స్టైల్లో 2 సార్లు తింటా, ఆకలి వేసినప్పుడే తింటా, ఇలాంటి లైఫ్ స్టైల్ పాటిస్తా చేస్తున్నావు,
మళ్ళీ ఎప్పుడో ఒక 5 గ్రాములు పెరిగాం అనుకో, 5-6 నెలల తర్వాత 4 రోజులు చేస్తావు 5 గ్రాములు తగ్గుతావు. స్విచ్ ఎక్కడ ఉంది? నీ చేతిలో ఉంది. అవును, నువ్వు ఈ లైట్ వేసుకుంటానికి ఎలా స్విచ్ చేస్తే ఐదు ఆడుతుందో, నువ్వు బరువు తగ్గడం కూడా అంతే. ఎవరు నువ్వు ఎవరికని చెప్పాలా? కనీసం మీ ఆయనతో కూడా చెప్పాల్సిన పని లేదు, నువ్వు డైట్ చేస్తాడు అంతే కదా. ఒకటితో చెప్పే పని ఏముంది? నీ రోజువారి షెడ్యూల్ జరిగిపోతుంది. ఇప్పుడు లక్ష్మి ఎక్కడ కూర్చుని ఏం తిని వచ్చింది ఎవరికేంటి? నువ్వు డైట్ తో చేస్తావు, రోజు రోజు తగ్గిపోతా ఉంటావు చక్కగా. బిఎంఆర్ కట్ అవ్వకుండా, ఈ ప్రపంచంలో బిఎంఆర్ కట్ అవ్వకుండా బరువు తగ్గే ఒకే ఒక డైట్ మన డైట్. అందుకే మన డైట్ పిఎం అఫ్ డైట్. సార్, ఈ చద్దనంలో ఇంకా ఏం యాడ్ చేసుకోవచ్చు అంటే, జనరల్ గా ఇది కాకుండా మన చల్ల మిరపకాయలు, ఊర మిరపకాయలు అంటారే అదిరిపోతాయి కూడా. ఊర మిరపకాయలు మెయిన్ పచ్చళ్ళ, రోటి పచ్చళ్ళు కానీ గారు అవి తప్ప మిగతా ఏం బాగు. మెయిన్ పచ్చళ్ళే, దాని పచ్చడి కాంబినేషన్ పడాల్సిందే. అసలు మామిడికాయ పచ్చడి, మామిడికాయ ముక్క, వెల్లుల్లిపాయలు ఇస్తుంటే నా సామిరంగా స్వర్గం పెత్తడి దూరంలో. ఒక 5-6 సంవత్సరాలు ఉన్న పిల్లలు కూడా వేసుకుంటారు అమ్మ కొంతమంది. ఓకే, అది కూడా బాగుంటుంది. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. అసలు ఎక్సలెంట్ అమ్మ, ఎక్సలెంట్. అందులో ఉండే బ్యాక్టీరియా అన్నంలో అది కలిసే కాంబినేషన్ వేరు. ఇప్పుడు కూడా నీకు ఒక దాంట్లో ఒకటి వస్తుంది, రెండో దాంట్లో వస్తుంది. ఇప్పుడు 2x2=4 వస్తా, 2x2=10 అవ్వచ్చు. ఓకే, బ్యాక్టీరియా ఫార్ములేషన్స్. హెల్త్ బెనిఫిట్స్ అంటే మేజర్ గా అంటే దీంట్లో ఏమున్నాయి అంటే, ఇది ఉంటే మొదలని వేరే జంక్ ఉండదమ్మా, వేరే రిఫండ్ ఆయిల్ లాంటివి వెళ్ళవు. చక్కగా నేచర్ ఇచ్చిన బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా కడుపులో ఉందనుకోమ్మా, అద్భుతంగా పనిచేస్తుంది. వేరే చెడే ఉంది, మీకు కావాల్సిన క్యాలరీస్ అన్ని కూడా పుష్కలంగా ఉంది. ఇంకేం కావాలి? అలానే ఆకలి చాలా సేపు వరకు వేయదు, హెవీగా ఉంచుతుంది. దాని మొలన తక్కువ తింటాం. అందుకే అన్ని రకాల మంచి జరుగుతుందమ్మా. దాంట్లో మంచి విటమిన్స్ గానీ మినరల్స్ గానీ అన్ని సి విటమిన్ దగ్గర నుంచి అన్ని కూడా పుష్కలంగా ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ అన్ని రకాలుగా ఉంటాయి. వేరమాచిని డైట్ చేసే వాళ్ళు ఈ చద్దనం తీసుకోవచ్చు అంటారమ్మా? లేదమ్మా, డైట్ లో నా డైట్ లో లేదు, పోస్ట్ డైట్ లో శుభ్రంగా తినచ్చమ్మా. ఓకే, నా డైట్ లో అయితే ఇంత ఒక మెతుకు కూడా కార్బోహైడ్రేట్స్ అడుకో నాకు వీల్లేదు. ఇది ఒక చిన్న ప్రోగ్రామ్ అంతే, ఇందులో లేదమ్మా. జనరల్ హెల్త్ బెనిఫిట్స్. ఓకే, నా దాంట్లో పోస్ట్ డైట్ కూడా ఉంది కమ్మా. నా పోస్ట్ డైట్ ప్రోగ్రామ్ లో శుభ్రంగా తినచ్చు. చూడండి అందరూ ఎంత బాగుంటుందో చూడండి. మీరు దాంట్లో తాలింపు పెట్టుకోండి, తాలింపు కూడా వేసుకుని కాస్త ఇది వేసుకుని అసలు కొంచెం చేసుకుని తినండి, దాని మీద పోసుకుని. మీరు అన్నట్లుగా బ్రౌన్ రైస్ ఉపయోగిస్తే ఇంకా చాలా బాగుంటుంది, హెల్త్ బెనిఫిట్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక పాలు తీసుకునే విషయంలో, పెరుగు వాడే విషయంలో కూడా అవి ఫుల్ ఆర్గానిక్ అయితేనే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. పాలల్లో చాలా తేడాలు ఉంటాయి. హైదరాబాద్ లో ప్యాకెట్ పాలు వేరు, మన ఒరిజినల్ గేదలకు వచ్చే ఆవులకు వచ్చే ప్యాకెట్ పాలు, నేచురల్ పాలు వేరు. ఏ పాలైనా మంచిది కాదు మనిషికి, పాల పదార్థాలు మంచి. సో ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ మీరు చెప్పినట్లుగా నాచురల్ వేస్ లో రావాలంటే మాత్రం దాంట్లో వాడే ప్రతి పదార్థం కూడా నాచురల్ అయి ఉంటేనే బాగుంటుంది. నేచర్ ఇచ్చిన దాన్ని యథాతథంగా, వీలైనంత యథాతథంగా తీసుకుంటే ఈ మనిషికి ఏ జబ్బు రాదమ్మా. దాన్ని ప్రాసెస్లు రిఫైండ్ చేసి అందం కోసం, రుచి కోసం, లేకపోతే చూపటం బాగుండటం కోసం చేసినప్పుడే సమస్యలనే తలెత్తి. ఈ తోడు పెట్టేటప్పుడు పాత్రలు కూడా మీరు పర్టికులర్ గా స్టీల్ లేదంటే గాజు లేదంటే మందమైన, గాజు మంచిదమ్మా. వంట పదార్థాలకు కూడా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీరు దాచుకునే మసాలా దినుసులు కానీ ఇంకోటి కానీ పెట్టేదంతా గాజు ది బెస్ట్. ఓకే, ప్రపంచలకు ది బెస్ట్ గాజు కానీ పింగాణి కానీ తప్పదనుకుంటే, మన ఈ టెఫ్లాన్ కోటెడ్ కూడా వీటిలో పర్లేదు కానీ ప్లాస్టిక్ అసలు వాడద్దాం. ఈ డబ్బాలు వాడమాక తాత్కాలిక కూడా కొంతమంది చిన్న పెడతారు, అది వాడదు. గాజు పెట్టుకోండి, తాకటాక దగ్గర నుంచి అన్నిటికీ సేఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా చెప్పారండి. నిజంగా పెద్దలు అన్నమాట చద్దన్న మూట అంటే అది ఎంత గొప్పదో అని, ఆ గొప్పదాన్ని గొప్పదాంతో పోల్చారు కాబట్టి అది ఇంకా సో అది వాల్యుబుల్. ఇప్పటికైనా మనం మర్చిపోయిన సాంప్రదాయాలు, ఆచారాలు మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని ఆచరించాలని కోరుకుందాం. చాలా చక్కటి విషయాలు చెప్పారండి, ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.